ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వైద్యులు అందించే సేవలు పనితీరు బేస్గా ఉందని జిల్లా డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్నాథ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నిర్వహించబడుతున్న కరోనా వ్యాక్సినేషన్ టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈరోజు మనము ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఉంది కదా దాని సైట్స్ను వెరిఫై చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 3 డేస్గా ఆల్రెడీ స్టార్ట్ చేసాము మనం వ్యాక్సినేషన్. ఆల్ ఎంప్లాయీస్ దాదాపు 100% కవర్ అయిపోయింది. ఈ వ్యాక్సిన్ గురించి అపోహలు ఏముద్దు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆలు మన హాస్పిటల్లో డాక్టర్లు అందరూ వేసేసుకున్నారు. అన్ని ఏజ్ గ్రూప్ ఉన్న డాక్టర్ సీనియర్ డాక్టర్స్ కూడా వేసేసుకున్నారు. కాబట్టి ప్రజలేం భయపడడం అవసరం. మన మిగతా స్టాఫ్ కూడా దాదాపు 100% కవర్ అయిపోయింది. ఈ వ్యాక్సిన్ చాలా మంచిది. ఇది కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్, ఆక్స్ఫర్డ్ సీరం చాలా మంచిది. జనైన్ ఇది అన్ని చోట్ల వేసుకున్నారు. దీని మీద భయాలు ఆందోళన చెందకూడదు. ఫస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనము కరోనా గురించి ఎంతో ప్రాబ్లం ఫేస్ చేశాం గత నెలలుగా. ఎప్పుడు వస్తుందా వ్యాక్సిన్, ఎప్పుడు వస్తుందా వ్యాక్సిన్ అని మనం ఎదురు చూసాం. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఇప్పుడు దాని మీద అపోహలు పెట్టుకుంటున్నాం. కాబట్టి అటువంటి భయం ఆందోళన చెందకూడదు, ఎందుకంటే ఫస్ట్ ఈ కోవిడ్ మీద వార్ చేసింది ఫ్రంట్ లైన్గా డాక్టర్స్, సిబ్బంది. సో వాళ్ళే మెయిన్. వాళ్ళు లేకపోతే మనం కోవిడ్ నివారించలేము ఫ్యూచర్లో కూడా, ఎన్ని ట్రీట్మెంట్ పరంగా కూడా. కాబట్టి అటువంటి వాళ్ళనే ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని వ్యాక్సిన్ ఇస్తున్నారు అంటే వ్యాక్సిన్ ఎంత పర్ఫెక్టో మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే డాక్టర్స్ వ్యాక్సిన్ వల్ల ఏమో సఫర్ అయినా అనుకో, నెక్స్ట్ ప్రజలకు ఎవరు ట్రీట్మెంట్ ఇస్తారు? సో ప్రభుత్వం రకరకాలుగా టెస్ట్ చేసి వ్యాక్సిన్ జనేన్ అని చెప్పి ఇవ్వడంతోనే డాక్టర్లు అందరూ వేసుకున్నాం. సో దీనికి ఖచ్చితంగా వ్యాక్సిన్ చాలా మంచిది. ఎవరు అందరూ ముందుకు వచ్చి వేసేసుకోవాలి. ఇంపార్టెంట్, భయాందోళన చెందకూడదు. ఎన్ని వ్యాక్సిన్ వేసుకుంటే చిన్న చిన్న జ్వరము, కొద్ది బాడీ పెయిన్స్ రావడం జరుగుతుంది. అవి వచ్చేసి కూడా రావడం వల్ల మనకు వ్యాక్సిన్ పనిచేస్తున్నట్టు మనకు ఇంకా పర్ఫెక్ట్ సైన్ అనమాట. అది మనకు ఆ విధంగా రావడం కూడా. సో వ్యాక్సిన్ వేసుకోవాలి. ధర్మారం నేను ముందు గతంలో చెప్పినట్టు కూడా ఇక్కడ గౌరవ శాసనసభ్యులు, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ ఆయన అధ్వర్యంలో మన సూపరింటెండెంట్ గారు పద్మనాథ గారు, మిగతా డాక్టర్ స్పెషలిస్ట్ అందరూ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికీ నేను ముందు నుంచి ఇప్పుడు కూడా అది ప్రజలకు ఏ గ్రేడ్ స్థాయిలోనే సేవలు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ డెలివరీస్ అయితేనేమి ఆపరేషన్